తిరుపతిలో 7వ డివిజన్ కార్పొరేటర్ టీడీపీ అభ్యర్థిని సంతకం ఫోర్జరీ, ఎఫ్ఐఆర్ తెస్తేనే ఆమోదిస్తామని వీఆర్ఓ అంటున్నారు. ఇక్కడ నిన్నటి నుంచి కూడా ఎఫ్ఐఆర్ ఇవ్వకుండా తిప్పుతున్నారు ఈస్ట్ పోలీస్ స్టేషన్ సిఐ శివప్రసాద్ రెడ్డి. పిఎస్ దగ్గర పడిగాపులు కాస్తున్న 7వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి సమయం మించిపోతుందని అభ్యర్థన చేసినప్పటికీ, లేదంటే పిఎస్ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటాను అని అంటున్నారు విజయలక్ష్మి. నామినేషన్ ఆమోదించాలని ఆర్ఓకు ఎస్సీసీ కూడా ఆదేశం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక తిరుపతిలో 7వ డివిజన్ టీడీపీ కార్పొరేట్ అభ్యర్థిని సంతకం ఫోర్జరీ గురించి రసాబస్ నడుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాయలసీమ కోఆర్డినేటర్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, సుధా, మొత్తం మీద ఏదైతే తిరుపతిలో జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీకి అదేవిధంగా ప్రతిపక్షానికి పెద్ద ఎత్తున వివాదాలు తలెత్తుకుంటుంది. అయితే నిన్న 7వ వార్డుకి సంబంధించి అంటే స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు మధు అనే వ్యక్తి వాళ్ళ భార్యని విజయలక్ష్మిని నిలబెట్టడం జరిగింది వార్డు మెంబర్ సంబంధించి. అయితే ఏకగ్రీవాలు ఆల్మోస్ట్ జరిగాయి కొన్ని. అయితే విత్తనాల విషయంలో అంటే వైసీపీకి సంబంధించి స్థానికంగా ఉన్న నాయకుల ప్రోద్బలం వల్ల అక్కడ ఉన్న అధికారులు విత్తటా ఫారమ్స్ లో దొంగ సంస్థలు పెట్టి ఆమెది విత్తటా చేయడం జరిగింది. అంటే ఆమె స్వతహాగా విత్తటా చేసుకున్నట్లు ఆ లెక్కల్లో చూపించారు. అయితే దీనికి సంబంధించి నిన్న సాయంత్రం నుంచి కూడా పలు దఫాలు స్థానికంగా ఉన్న ఎస్పీని బాధితులు వార్డు మెంబర్లకు పోటీ చేసుకున్నటువంటి భార్యాభర్త మిగిలిన మంది నాయకులు కలవడం జరిగింది. అయినా కూడా ఎక్కడా కూడా స్పందన లేదు. ఇవాళ ఇప్పటి వరకు కూడా స్థానికంగా అంటే ఎలక్షన్ అధికారులు మీది అది అంటే మీరు పెట్టిన సంతకం కాకపోతే నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ నుంచి ఆ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొచ్చి ఇవాళ మధ్యాహ్నం 3 గంటల లోపల కానీ మీరు కానీ సబ్మిట్ చేయగలిగితే దాని తర్వాత విచారణ ప్రారంభిస్తాం అనేది మీరు అంటే ఎన్నికలు అంటే మీరు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులుగా కూడా ప్రకటిస్తూ కూడా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పిన నేపథ్యంలో పోలీసులు మాత్రం ఎఫ్ఐఆర్ కాపీ మాత్రం ఇవ్వడం లేదు. అంటే ఉన్నతాధికారుల ఆదేశాలు వస్తే తప్ప మేము ఇవ్వడం లేదని చెప్పి వాళ్ళు పలు దఫాలుగా తిప్పించుకుంటున్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా వాళ్ళు ఇప్పటికే పోలీస్ స్టేషన్ వద్ద కూడా ఈస్ట్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఈ విషయానికి చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఖచ్చితంగా అలాంటి నిజంగా 7వ వార్డుకి సంబంధించినటువంటి ఇష్యూల్లో ఖచ్చితంగా వాళ్ళకి అన్యాయమే జరిగింది. వాళ్ళకి అంటే ఈ పోటీలో అంటే ఎన్నికలకు సంబంధించి పోటీలో పాల్గొని వచ్చినట్టు కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే దానికి సంబంధించి పూర్తి విచారణ జరపాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ కి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఎలక్షన్ అధికారులు దానిపైన విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పుడే సమాచారం ఉంటుంది పోలీసులు మరో ఇప్పటికే అంటే దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే దీన్ని తీసుకుని వెళ్ళు వాళ్ళు నేరుగా మున్సిపల్ ఆఫీస్ కార్యాలయంలో కమిషనర్ కానీ సబ్మిట్ చేయగలిగితే వాళ్ళకు ఏదైతే విత్డ్రాలకు సంబంధించినటువంటి ఫారం లో వాళ్ళు పెట్టిన సంతకం కాదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు పోటీలో నిలబడే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇంత పెద్ద ఎత్తున ఈ రకమైన ఇబ్బందులు పెట్టడం అది అధికార పార్టీకి సంబంధించినటువంటి అంటే ఒత్తిడి వల్లనే ఇలా ప్రతిపక్షాలపైన ఒత్తిడి అంటే ఇబ్బంది పెడుతున్నారనేది ప్రధానంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదైతే పోటీలో నిలబడుతున్నటువంటి వార్డు మెంబర్ విజయలక్ష్మి కానీ వాళ్ళ భర్త కానీ మిగిలిన నాయకులు ఇలాంటివి వ్యవహారాలు ఎందుకు చేస్తున్నారు అని దీనిపైన విచారణ జరపాలా, ఎందుకంటే మేము సంతకం పెట్టకుండా ఉన్నప్పటికీ కూడా రోజులు సంతకం పెట్టి ఎందుకు ఇంత దుర్మార్గం వ్యవహరించారనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ. ఇచ్చాము మాకు ఎఫ్ఐఆర్ కట్టారు, ఎఫ్ఐఆర్ లేదు, మేము కంప్లైంట్ ఇచ్చాము, స్లిప్ అన్న వేసి ఎవరైనా ఏదో మళ్ళీ మీరు ఎంక్వైరీ చేయండి, మేము కంప్లైంట్ స్లిప్ అన్న వేసి లేదు ఎఫ్ఐఆర్ కట్టేయండి. ఏ కబురు అతను నా భార్య క్యాండిడేట్ ఇక్కడ స్టేషన్కి వెళ్ళమన్నారు. మేము మార్నింగ్ వచ్చి ఎఫ్ఐఆర్ కంప్లైంట్ రాసి ఇచ్చినా కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ అయితే మా చేతికి ఇవ్వలేదండి, డిలే చేస్తూనే ఉన్నారు. సరే ఇవ్వకపోతే ఇక్కడే సూసైడ్ చేసుకొని చచ్చిపోతామండి అందరం. మా బాబుకు చంద్రబాబు నాయుడు గారు పేరు పెట్టారు, నేను పార్టీకి పనిచేస్తాను, నా భర్త అభిమాని, మేము ముగ్గురం ఇక్కడే చనిపోతామండి. మేము డిసైడ్ అయి వచ్చాము, ఎఫ్ఐఆర్ కాపీ మాకు కానీ తొందరగా ఇవ్వకపోతే డిలే చేస్తే మేము స్టేషన్ ముందరే అందరూ పెట్రోల్ అన్నీ కూడా తెచ్చుకున్నాం రెడీగా, ఇక్కడే స్టేషన్ ముందరే మేము సూసైడ్ చేసుకొని చనిపోతాం అందరం. దీని అన్నిటికీ అధికారులే బాధ్యత వహిస్తారని కోరుకుంటున్నాం సార్. నిన్నటి నుంచి మాకు నిద్ర లేదు, తిండి లేదు సార్, మాకు న్యాయం జరగాలని ఉన్నాము, అభిమానంగా ఉన్నాము. మేము నైటు మా ఫ్యామిలీ 4 సార్, నా బిడ్డ అందరం ఒక గ్రూప్ మెసేజ్ కూడా పెట్టుకున్నాం, అదే ఫైనల్ అనుకున్నాం. న్యాయం జరుగుతుందని దేవుడు టైం ఇస్తున్నాడు, ఎదురు చూస్తున్నాం. ఏ టైం కన్నా మాకు అన్యాయం జరిగితే మటుకు ఆ గ్రూప్ మెసేజ్ మా ఇంటికి వచ్చి
మమ్మల్ని బెదిరించిన పేర్లు, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అందరిది నేను ఆ గ్రూప్ మెసేజ్లో మీడియాకి రిలీజ్ చేసి మేము ఏమైనా చేసుకునేదానికి రెడీగా అయిపోయినాం సార్. మా డిప్రెషన్కి వెళ్ళిపోయినాం సార్. మేము మాకు న్యాయము ఎస్సీసీ గారు అధికారులు దయచేసి చేయండి సార్. మాలో న్యాయం ఉంది, మేము న్యాయం కోరుకుంటున్నాం. ఎందుకంటే పిక్ స్టేజ్కి వెళ్ళిపోయినాం, మేము తట్టుకోలేం. ఫ్యామిలీ మేము ఆ పార్టీని నమ్ముకొని ఉన్నాం కాబట్టి మేము పిక్ స్టేజ్ లాస్ట్ వీడియో తీసేసాం. దయచేసి మాకు కానీ న్యాయం జరిగి టికెట్ రాలేదంటే ఇదే లాస్ట్ సార్. మేము మీడియాకి రిలీజ్ చేస్తాం. మా బాధ మేము పడుకుంటాం సార్. మేము రాత్రి కమిషనర్ గారు మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ నేను కమిషనర్ గారు రాత్రి పంపించాను.